ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లొంగిపోవటం విచారకరమని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ వ్యాఖ్యానించారు. మోడీ షా ఒత్తిడి మేరకే తమ పార్టీ నాయకుడు కన్నయ్య కుమార్ పై కేసును తిరిగి తెరపైకి తెచ్చారని నారాయణ ఆక్షేపించారు. కన్నయ్య ఇతర జేఎన్యు విద్యార్థులను దేశద్రోహులుగా చిత్రీకరించి అరెస్ట్ చేసి తిరిగి జైలుకు పంపాలని బీజేపీ సర్కారు ప్రయత్నిస్తోందని నారాయణ విమర్శించారు. నెల్లూరులోని రామకోటయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన రాజ్యహింసకు మోడీ అమిత్ షాలే కారణమని, అసలు సిసలు దేశద్రోహులు వారినని ఆరోపించారు. సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్లు రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చని నారాయణ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన వల్ల దేశానికి ఒరిగింది ఏమీ లేదని నారాయణ దుయ్యబట్టారు. అమెరికా తన యుద్ధ సామాగ్రిని, కోడి కాళ్లను మన దేశానికి అంటగట్టిందని విమర్శించారు. మోడీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న బీహార్ సహా 7 రాష్ట్రాలు మోడీ షా తీసుకొచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయని నారాయణ గుర్తు చేశారు. సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్లపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించకపోవటం దారుణమన్నారు. మతోన్మాద బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 23 వరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయని నారాయణ పేర్కొన్నారు. కన్నయ్య కుమార్ పై బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, ఎన్ని కుట్రలు చేసినా కన్నయ్య కుమార్ నిర్దోషిగా బయటకు వస్తారని నారాయణ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా 23వ తేదీన భగత్ సింగ్ వర్ధంతి నాడు అనంతపురంలో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. సభకు తాను కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ హాజరవుతున్నట్టు నారాయణ చెప్పారు.